డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు సంచలన విషయాలను వెల్లడించారు. తాను కేసీఆర్ బాధితుడనని తెలిపారు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో ఈ అంశంపై తొలిసారి స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి తనను అప్పటి సీఎం కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారని అన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా నేతలు చెప్పడంతో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అక్కడి నుంచి సిఐడికి బదిలీ చేశారని, డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించడంలోనూ 5 నెలలు ఆలస్యం చేశారని అన్నారు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినందువల్లే తనను ప్రభుత్వం ఇంటెలిజెన్స్లోకి తీసుకున్నారనేది అవాస్తవమని తెలిపారు. తనపై అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో దరఖాస్తు చేయడం సరికాదన్నారు. తాను హైదరాబాద్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నానని, ప్రస్తుతం అమెరికాలోని ఇలినోయా ప్యాంటియాక్లో ఉన్నానని, నాలుకపై ట్యూమర్కు చికిత్స పూర్తయిన అనంతరం తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టివేయాలని కోరారు. ప్రభాకర్ రావు తరపు న్యాయవాది సురేందర్ రావు ఈ అఫిడవిట్ను సమర్పించారు. ఇక ప్రభాకర్ రావు తరపు న్యాయవాది సమర్పించిన అఫిడవిట్లో వివరాలు ఇలా ఉన్నాయి. తాను జీవితాన్ని పడంగా పెట్టి తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణిచివేత కోసం పనిచేసి వారికి లక్ష్యంగా మారానని అఫిడవిట్లో ప్రభాకర్ రావు పేర్కొన్నారు. తనను హిట్ లిస్ట్లో చేర్చారని తెలిపారు. 30 ఏళ్ల సర్వీసులో 3 అంతల కాలం ఇదే విభాగంలో పనిచేసి ఐబీ, కేంద్ర హోంశాఖ, ఇతర రాష్ట్రాల ఇంటెలిజెన్స్ శాఖల నుంచి నైతిక విలువలు పాటించే విషయంలో తోటి పోలీస్ అధికారులు, సీనియర్ల నుంచి ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. నాలుకపై ట్యూమర్ ఏర్పడిన కారణంగా ఆహారం మింగడంలో అసౌకర్యం కలగడంతో పాటు అలసట లక్షణాలు కనిపించడంతో తన భార్యతో పాటు అమెరికా వెళ్లేందుకు గత ఫిబ్రవరి 15న టికెట్లు బుక్ చేసుకున్నానని తెలిపారు. జూన్ 26న తిరిగి వచ్చేందుకు సైతం టికెట్ బుక్ చేసుకున్నానని పేర్కొన్నారు ప్రభాకర్ రావు. నా రాజీనామా సమర్పించిన 3 నెలల తరువాత అమెరికా వచ్చానని తెలిపారు ప్రభాకర్ రావు. ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అధికారులు ఎవ్వరూ తనని సంప్రదించలేదని పేర్కొన్నారు. కేసు నమోదైన సంగతి తెలిసిన తరువాత దర్యాప్తు అధికారితో పాటు ఉన్నతాధికారులను సంప్రదించానని తెలిపారు. మార్చి 22, 23 తేదీల్లో దర్యాప్తు అధికారిని, 23న హైదరాబాద్ కమిషనర్ను, వెస్ట్ జోన్ డీసీపీలను ఫోన్లో సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పానని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను వేధించొద్దని కోరినట్లు తెలిపారు. అమెరికాలోని తన కాంటాక్ట్ నంబర్కు మెయిల్ ఐడీని ఇచ్చానని, కానీ దర్యాప్తు అధికారులెవరూ కేసు గురించి నన్ను సంప్రదించలేదని పేర్కొన్నారు. అమెరికా ప్రయాణ కారణాల గురించి ఏప్రిల్ 19, 24 తేదీల్లో CRPC 91 సెక్షన్ కింద దర్యాప్తు అధికారి అడిగిన సమాచారాన్ని తన కుమారుడు నిశాంత్రావు అందించారని స్పష్టం చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన ప్రయాణం చేయొచ్చని వైద్యులు సూచించిన వెంటనే భారత్కు తిరిగి వస్తానని అఫిడవిట్లో పేర్కొన్నారు.